దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనము. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడయ్యున్నాను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, దేవుని ప్రజలైనటువంటి షడ్రాకు, మేషాకు, అబేద్నగులు దేవునిని సేవిస్తున్నందుకు గాను బబులోను సామ్రాజ్యపు వారు వారి పైన నిందను మోపి వేడిమి కలిగిన అగ్ని గుండములో వారిని పడద్రోయుట కొరకు రాజు ద్వారా ఆజ్ఞను పొందారు. ఆజ్ఞ పొందినట్లుగానే ఆ ముగ్గురు యవనస్తులను తీసుకుని వెళ్లి ఏడంతల వేడిమి కలిగిన ఆ అగ్నిగుండములో పడద్రోసినప్పుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు తన దూతను పంపి వారికి తోడుగా ఉండి ఆ అగ్ని మంటల వల్ల వారికి ఏ హాని కలగకుండా వారిని భద్రపరిచారు, క్షేమముగా బయటికి నడిపించారు. అంటే ఆ ముగ్గురు యవనస్తులు ఉన్న వారి శ్రమలో దేవుడు వారికి తోడుగా ఉన్నారు. మనుషులెవ్వరూ అలాంటి పరిస్థితుల్లో వారికి తోడు రాలేరు. అయినప్పటికీ అలాంటి ప్రతికూల పరిస్థితులలో కూడా ప్రభు వారికి తన దూతను పంపి తోడుగా ఉండి క్షేమముగా బయటికి నడిపించుట మాత్రమే కాక వారిని ప్రధాన అధిపతులలో ముఖ్యమైన వారిగా ఎంపిక చేశారు. దేవుని బిడ్డ అయినటువంటి దానియేలు దేవుని యథార్థమైన మనసుతో ప్రార్థిస్తున్నందుకు గాను అతనిని దర్యావేషు రాజు సింహాల బోనులో పడద్రోశారు. సింహాల బోనులో దానియేలు పడద్రోయబడినప్పటికీ సింహముల వల్ల దానియేలునకు ఏ హాని కలగకుండా దేవుడు తన దూతను పంపి ఆ సింహముల నోళ్లను మూయించారు. దానియేలు క్షేమముగా బయటికి నడిపించబడ్డాడు. ఆ దేశ ప్రధానులలో ప్రాముఖ్యమైన వాడిగా ఎంచబడ్డాడు. భక్తుడైన దావీదు ఎన్నో అపాయముల నుండి, ఎన్నో ప్రమాదముల నుండి, మరణ ఛాయలలో నుండి, గాఢాంధకారపు పరిస్థితులలో నుండి, చుట్టూ మోహరించిన శత్రువుల చేతిలో నుండి అనేక మార్లు దావీదును దేవుడు కాపాడారు, క్షేమముగా బయటికి నడిపించారు. ఆ దావీదును దేవుడు అంచెంచెలుగా ఘనపరిచారు. దావీదునకు దేవుడు తోడుగా ఉన్నారు కాబట్టి దావీదు క్షేమముగా బయటికి నడిపించబడ్డాడు. తాను బ్రతుకు దినములన్నయూ కృపాక్షేమములతో దేవుడు దావీదును కాపాడుచూ వచ్చారు. ఇంతవరకు మనము విన్నటువంటి ఈ భక్తుల యథార్థమైన సంఘటనలను పరిశీలించగలిగితే వారికి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉన్నారు కాబట్టి వారికి ఏ హాని కలగకుండా దేవుడు వారిని రక్షించి కాపాడారు. మరి ఈ రోజున ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, శ్రమలలోనూ, బాధలలోనూ, బంధకాలలోనూ, చెర అనుభవములోనూ, నలిగిపోయిన హృదయము కలిగిన పరిస్థితులలోనూ, గుండె చెదరిపోయిన దీనస్థితిలోనూ ఒకవేళ మీరు ఉన్నారేమో, మనుషులెవ్వరూ మనలను పట్టించుకోవట్లేదని దిగులు పడుచు వేసారిపోతున్నారేమో, కృంగిపోకండి, భయపడకండి. నిన్ను రక్షించుటకు, మనందరినీ రక్షించుటకు జీవాధిపతి అయిన యెహోవా దేవుడు మనకు తోడుగా ఉన్నారు. ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలము మన పక్షమునే మనకు తోడుగా ఉంటారు. ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన కృపను మన యొద్దు నుండి తొలగించే దేవుడు కాదు. మరి దేవుడు మనకు తోడుగా ఉండాలంటే కీడును విడిచి మేలును వెతకాలి. కీడు కలిగించే పనులు విడిచిపెట్టి మేలు కలిగించే పనులు చేయాలి. అంటే ఒక్క మాట మీతో వివరిస్తాను. గతకాలమంతా ఏ పనులు చేయటం వల్ల మన మీదకు ఈ కీడు వచ్చిందో, ఈ శాపం వచ్చిందో, ఈ నష్టాలు, ఈ శ్రమలు, ఈ శోధనలు కలిగాయో వాటన్నిటినీ ఒక్కసారి ఆలోచించుకుని మనలను నష్టపరిచి మనకు కీడు తెచ్చిపెట్టి ఈ పాపాన్ని, ఈ దోషాన్ని, ఈ అతిక్రమాలను విడిచిపెట్టగలిగితే క్రీస్తు రక్తములో మనలను మనము శుద్ధి చేసుకుని పరిశుద్ధ హృదయులమై జీవించగలిగితే మనము ఆశించిన చెప్పున దేవుడును, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకు తోడుగా మన పక్షమునే ఉంటారు.
దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన యేసురాజా, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మును రక్షించుటకు మాకు తోడుగా ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్త ప్రకారము జీవించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.